ఎగ్స్ వచ్చాయి అంగన్వాడీ స్కూల్ నుంచి, అవే గవర్నమెంట్వి ఇస్తున్నారు కదా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో. ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పటి నుంచి మనకి మంత్లీ వస్తూనే ఉంటాయి ఎగ్స్, పాలు, పాలపిండి. సో ఈరోజు వచ్చాయి, వీటితో చెయ్యాలి. ఇంకా ఈరోజు ఏం చేస్తాననే చూపిస్తాను. పాలు టెట్రా ప్యాకెట్ బదులు ఈసారి ఇలా ప్యాకెట్స్ వచ్చేసాయి. పాలు గుడ్లు వచ్చాయి, బుజ్జి బుజ్జి గుడ్లు, బట్ బాగుంటాయి. ఈరోజు ఎగ్స్తో ఏం వెరైటీ చేస్తాను అనేది నేను చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది, షార్ట్గా చూపిస్తానులేండి, ఎక్కువ సుత్తి కొట్టకుండా. కాస్త గార్డెన్లో ఆకుకూర ముల్చింది కదా, అవి కూడా చూసుకుందాం. నిన్న రాత్రి వర్షం పడింది, మొన్న రాత్రి కూడా బాగా వర్షం పడింది. ఇదిగోండి ఆకుకూర చూడండి ఎంత చక్కగా ఉందో. పునర్నవ ఇదంతా కూడా వేసుకోవచ్చు, బట్ మనకి ఈరోజు ఇంత అవసరం లేదు, అవసరమైనంత కట్ చేసుకుంటాను. అయితే పెద్ద సైజ్ కాదు, ఇవి చిన్న చిన్నగా ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి కానీ కారం జాస్తి. లేత లేతదంతా తెంపుకుంటాను, ఎందుకంటే నాకు మళ్ళీ వలవడానికి టైం లేదు. చిన్నోడు కూడా అంత టైం ఇవ్వడు నాకు. ఆల్రెడీ ఈరోజు 10 అవుతోంది. ఇదైతే ఇలాగే కడిగేసి వండేయచ్చు, కట్ చేసుకునేసి. ఇది చాలా హెల్దీ అన్నమాట మనకి. నేనైతే ఏం గింజలు కానీ ఏం వేయని, దొరకవు కూడా గింజలు మనకి. నాకు పేడ ఎరువుల్లోంచి వచ్చేస్తుంది. చెప్పాను కదా మా ఏరియాలో కాస్త చిన్న ప్లేస్ కాబట్టి, అంటే అలా సిటీ కాదు, అలా పల్లెటూరు కాదు. సో మంచిగా అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఎనుములు ఉన్నాయన్నమాట ఇక్కడ, పేడ బాగానే దొరుకుతుంది మాకు ఫ్రీగానే. మరీ ఎక్కువ కావాలి క్వాంటిటీ, అన్ని మొక్కలకు ఒకేసారి వేయాలి అనుకుంటే మాత్రం ఒక ఎద్దుల బండికి కానీ హాఫ్ ట్రాక్టర్ కానీ అలా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈరోజు గుడ్డులోకి వేస్తున్నాను ఇది ఆకు. మన మీద ఎందులోకైనా వేసుకోవచ్చు, నేను ఇదివరకు కూడా చూపించాను చాలా వెరైటీస్. వంకాయలోకి, ఉర్లగడ్డలోకి, ఏ ఆకుకూర అయినా సరే పర్టికులర్గా ఇదే చేయాలనేం లేదు. కొన్ని మాత్రం టేస్ట్ తగ్గుతాయి, అంటే ఇప్పుడు తోటకూర ఉంది, అది పులుసులకి పనికి రాదు, ఎందుకంటే అది గ్రేవీ టైప్ రాదనమాట. కాస్త నీళ్లు పడంగానే చెత్త చెత్తగా అనిపిస్తుంది అది ఆకు, మగ్గది ఎక్కువ. సో దాన్ని తాలింపుకు మాత్రమే యూజ్ చేస్తారు అందుకనేసి. ఈ ఆకులంతా బాగా మగ్గిపోతాయి కాబట్టి మనం పులుసుకు వేసుకోవచ్చు, పప్పుకు వేసుకోవచ్చు, చక్కగా ఏ కూరకైనా. ఇప్పుడు ఆలుగడ్డ వేపుడు చూపించాను ఇదివరకు, ఇప్పుడు గుడ్డు వేపుడుకి వేస్తున్నాను, గుడ్డు పులుసులోకి వేసుకోవచ్చు. ఎందులోకైనా కాసింత కాసింత వేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, ఏం కనిపించదు కూడా, చక్కగా తినేస్తారు. ఆకుకూర ఇష్టపడని వాళ్ళు కూడా కాస్త కాస్త వేసేస్తే తినేస్తారు. ఆకుకూర ఇష్టం లేకున్నా తినండి తినండి అని మనం ఉత్త ఆకుకూరలే, పుల్లకూరలు ఇలాంటివి రామేసి వాళ్ళకి నచ్చంది మనం పెడుతూ ఉంటే అసలుకే ఆ ఇష్టం పెంచుకుంటారు దాన్ని. సో అలా చెయ్యొద్దు, తుప్పలు తిప్పలుగా తినాల్సిన అవసరం లేదు. కాసింత మనం ఏదో ఒకటి ఇచ్చేసినప్పుడు కాస్త కలిపితే సరిపోతుంది. ఇప్పుడు చూడటానికి ఇది బౌల్ నిండా ఉంది కదా, కానీ మగ్గితే ఎంత అవుతుంది, గుప్పెడు అంత అవుతుంది, అది కనిపించదన్నమాట మనకి కూరలో, పెద్ద కనిపించదు. ఏదో కరివేపులాగా, కరివేపాకులాగా అక్కడక్కడ మగ్గిపోతుంది మంచిగా. అయితే డైరెక్ట్ ఇప్పుడు ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళకి
నాది సలహా డైరెక్ట్ వేపుళ్ళకు కాకుండా అంటే డైరెక్ట్ పులుసులోకి గాని పప్పులోకి గాని పచ్చిగా వేయొద్దు అది మగ్గదు త్వరగా మనం బాగా వేయించి కాసింత నూనెలో గాని అట్లా పప్పుతో పాటు గాని వేయించుకుంటే తొందరగా మగ్గుతుంది నలుగుతుంది ఆ తర్వాత మనం నీళ్లు పోసి ఉడికించుకుంటే అది పప్పు అయినా సరే పులుసు అయినా సరే వేపుడైనా సరే ఆ తర్వాత నీళ్లు పోయాలనుకుంటే పోసుకోండి అప్పుడు కనిపించకుండా తినేస్తారు బాగా సో ఇది చాలు చూడండి ఎంత చాలా ఈజీగా సింపుల్ గా అయిపోతుంది మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదు నేను ఇది పాతకాలంలో అమ్మమ్మ కాలంలో ఎర్రగడ్డ కారం గుడ్ల కారం అని కూడా అనేవాళ్ళు అన్నమాట కారం అంటే పచ్చడని కాదు ఒక నిమిషం నేను వస్తాను ఆ కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఎట్లయినా మనం పండించుకొని గార్డెన్లో అప్పటికప్పుడు కట్ చేసుకున్నది కోసుకొని వండుకొని తింటే ఆ తృప్తే వేరన్నమాట అది చెప్పే కాదు తర్వాత ఇక అమ్మమ్మ కాలంలో గుడ్ల కారం ఏదైనా సరే ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేసేదంతా ఇప్పుడు మట్టికాయలు ఉన్నాయి మట్టికాయలలో ఎక్కువ వేసి చేస్తే మట్టికాయ కారం అనేవాళ్ళు గుడ్లు వేసేస్తే గుడ్ల కారం ఇలా అనేవాళ్ళు అన్నమాట ఈ ఆయిల్ నేను వేసేది ఎందుకు అలా ఉంది అంటే ముందు రోజు నైట్ నేను మీల్ మేకర్తో గోబీ టైప్ చేశానన్నమాట ఇది వరకు మీకు ఒక వీడియోలో చూపించాను కాకరకాయ చిప్స్కి మసాలా ప్యాకెట్ ఒకటి చూపించాను కదా సేమ్ అలాగే మీల్ మేకర్ కూడా కాస్త నాన్ పెట్టేసి లేదా ఉడుకు నీళ్ళల్లో పెట్టి పిండేసి రెండుసార్లు మంచి నీళ్ళల్లో మళ్ళీ మసాలా అంతా కలిపి ఫ్రై చేశాను సో చాలా బాగుంటుంది కూడా కొద్దిసేపు ఉంది కొద్దిసేపు ఆ నూనె వేయడం వల్ల ఆ మసాలా ఫ్లేవర్ కూడా కాస్త దీనికి వస్తుంది సో ఇది వేరే మసాలాలు ఏమీ కలపట్లేదు నేను అదే సరిపోతుంది ఉత్త ఉప్పు పసుపే ఈ గుడ్లు వేయించుకునేటప్పుడు నూనెలో కాస్త జాగ్రత్త ముందు కాటు పెట్టుకోండి అంటే కత్తితో కాస్త గుచ్చండి దాన్ని ఎందుకంటే అది పగులుతుందన్నమాట ఉడికిన గుడ్డు నూనెలో వేస్తే చాలా పగిలి మొఖం మీద అంత పడుతుంది నూనె చాలా జాగ్రత్తగా ఉండాలి సో అందుకే నేను వెంటనే మూత పెట్టేశాను చక్కగా గుడ్డు మొత్తం ఎర్రగా వేగిన తర్వాత అది పక్కకు తీసేసి తర్వాత ఉల్లిపాయలు వేయించి ఉప్పు పసుపు వేసి ఆకుకూర కూడా వేసి ఆకుకూర కూడా మొత్తం మగ్గి వేయించిన తర్వాత గుడ్లు కలిపేస్తాను అంతే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ మిర్చి ఫస్ట్ ఊరికే చిన్న ఘాటు పెట్టేశాను తర్వాత చిన్నోడికి పక్కకు తీసిన తర్వాత లాస్ట్లో కారం కలుపుకుంటాను మీరు చిన్నపిల్లలు లేని వాళ్ళైతే స్టార్టింగ్లోనే అంటే ఆకుకూర ఉప్పు పసుపు వేసినప్పుడే మీరు కలుపుకొని చేయొచ్చు కారం పొడిగా మసాలాలు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు టమాటో కూడా వేసుకోవచ్చు బట్ ఇదంతా మళ్ళీ మసాలా కూరలాగా అయిపోతుంది అన్నమాట టొమాటో వేసి మసాలాలు వేసి ఇది చాలా బాగుంటుంది చాలా సింపుల్గా లైట్ అంటే మసాలాలు ఏమీ లేకుండా చాలా బాగుంటుంది మీరు ఆ మసాలా ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదు చాలా చక్కగా ఉంటుంది చిక్కడు గరం మసాలా వేసుకున్నా కూడా సరిపోతుంది ఆ కూర చాలా ఫ్రెష్గా కరకరలాడుతోంది కట్ చేస్తుంటే గుడ్లు వేగిపోయాయి గుడ్లు పక్కకు తీసేసి ఇది మొత్తం ఉల్లిపాయ ఆ కూర ఇదంతా వేయించేసుకుంటాను ఇంకా ముఖ్యమైన విషయము ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి హార్వెస్టింగ్ వీడియోస్కి ఇంకా సీడ్ కలెక్షన్ సీడ్స్ అప్డేట్ గురించి గివ్ అవే వీడియోస్కి మాత్రం ముఖ్యంగా హార్వెస్ట్ వీడియోస్కి మాత్రమే వ్యూస్ చాలా ఉన్నాయి 80% వాళ్ళు సబ్స్క్రైబర్స్ కాదు నాన్ సబ్స్క్రైబర్స్ అన్నమాట సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు హార్వెస్ట్ వీడియోసే ఎక్కువ వస్తున్నాయి ఇందులో ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగూ చూస్తున్నారు హార్వెస్టింగ్ వీడియోస్ అన్నీ సో మోస్ట్లీ అవే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇక ఫుడ్ విషయానికి వస్తే ఈ వంటల వాటికైతే చాలా తక్కువ యూస్ ఉంటాయి బట్ నేను రెగ్యులర్గా చేసే వంటలు అయితే నేను చూపించట్లేదు అనవసరంగా కొంచెం నేను డిఫరెంట్గా చేసుకుంటాను అనిపించినట్టు మాత్రమే నేను చూపిస్తున్నాను సో అది కూడా చాలా షార్ట్గా ఇంత లెంతి అక్కడికి షార్ట్గా ట్రై చేస్తున్నాను బట్ అనుకోకుండానే ఇంకా పెద్దగా అయిపోతుంది కాస్త వివరంగా చెప్పాలి అనే ఇదితో కాస్త పెరిగిపోతుంది లేదంటే 4 మినిట్స్ 5 మినిట్స్లోనే అవజేయాలనిపిస్తుంది నాకు కూడా
కానీ మరి అర్థం అవ్యవకుండా చెప్తే కూడా బాగోదు కదా. సో ఇప్పుడు ఎగ్స్ వేసేసాను చూడండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, అంటే బాగా వేగాలి. మూత అస్సలు పెట్టొద్దు ఆ కూర వేసాక. ఉల్లిపాయలకు కూడా మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ, అంటే స్టవ్ని బట్టి చేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయ కూడా నీరు ఊరుతుంది, ఆకుకూర కూడా నీరు ఊరుతుంది. మూత పెట్టారంటే అంత మెత్తగా ఒక రకంగా అయిపోతుంది. ఇది బాగా వేగి ఉప్పు పసుపులో వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో అంతా వేగిన తర్వాత నీళ్ళు అస్సలు ఊరకుండానే వేగిపోవాలి చక్కగా, ఉల్లిపాయ కానీ ఆకుకూర కానీ, అప్పుడే బాగుంటుంది. ఇక చిన్నోడికి తీసాను. చిన్నోడికి తీసిన తర్వాత కారం పొడి యాడ్ చేశాను. ఏం మసాలాలు యాడ్ చేయలేదు నేను, జస్ట్ ఉప్పు పసుపు కారం పొడి ఆ నూనె మాత్రమే. నేను లాస్ట్లో అది కూడా చూపిస్తాను మీకు, మిల్ మేకర్తో వేయించానని చెప్పాను కదా. అంటే మొత్తం చేసిందంతా చూపించాను, సేమ్ ప్రాసెస్. ఇప్పుడు కాకరకాయ చిప్స్ చేసిన వీడియో చూసినా మీకు సరిపోతుంది. మీరు ఎవరన్నా అది చూడకుండా ఉంటే ఒకసారి చూడండి నా వీడియోస్లో, చాలా బాగుంటుంది అది కూడా. అది స్పెషల్, అన్ని చోట్ల దొరకదు అది మసాలా పౌడర్. అది 15 రూపీసే ఉంటుంది, హాఫ్ కిలో ఉన్న వాటికి కలపడానికి సరిపోతుంది. అందులో జస్ట్ ఎగ్ ఒక స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఉప్పు కారం మసాలా అన్నీ అందులోనే ఉంటాయన్నమాట. సో కూర రెడీ అయిపోయింది. మీరు ఉల్లిపాయలు ఇంకా ఎక్కువ వేసుకుంటే అన్నంలో కలుపుకోవడానికి ఎక్కువ కావాలి అంటే వేసుకోవచ్చు. ఇంకా నైట్ టైమ్స్ నేను దీన్నే మళ్ళీ నైట్కి ఇంకా బ్రెడ్లోకి పెట్టి శాండ్విచ్ లాగా, లేదంటే చపాతీ రోల్ లాగా కూడా హాఫ్ గుడ్డు కట్ చేసేసి సాలెడ్ పెట్టి పెట్టేసుకోవచ్చు. నేను అలా చేద్దాం అనుకున్నాను. ఇంక ఇప్పుడు అది నెక్స్ట్ వీడియోలో కుదిరితే చూపిస్తాను, బట్ అందుకే చెప్పేస్తున్నా. చిన్నోడు చూడండి, నేను కిచెన్లో ఉంటే అక్కడే ఉంటాడు, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు చిన్నోడు. పక్కకే పోయింది, రిపేర్ చేసే కా చేయి మరి. ఏం రిపేర్ అయిందబ్బా నీ బండి? ఏం రిపేర్ వచ్చింది నీ బండికి? బాగా అయిపోయిందా? ఓకే బా. అయ్యో విరగొట్టేస్తావు. నిన్న నైట్ చేశానని చెప్పాను కదా మీల్ మేకర్తో గోబీ లాగా, దాన్ని అంటే డైరెక్ట్గా వేయించిన తర్వాత నంచుకొని తినొచ్చు స్నాక్స్ లాగా. తర్వాత కాసిని అట్లా తినడానికి ఉంచాను, మళ్ళీ మిగిలిన కాసిని గోబీకి వాళ్ళు కాస్త సోయా సాస్ ఉల్లిపాయలు వేయించి అంతా చేస్తారు కదా, పచ్చిమిర్చి వేయించి అలా చేసి క్యాబేజీ కలిపాను అన్నమాట. రాత్రికి ఇదే తిన్నాం డిన్నర్, చాలా బాగుంది. సో అది కాస్త చూపిద్దామనేసి ఇంకా సేమ్ ప్రాసెస్ అంతా కాకరకాయ చిప్స్కి ఎలా మసాలా వేసాను అలా మిల్ మేకర్ పిండి వేసేసి చేసి మళ్ళీ గోబీ వేయించినట్లు వేయించేసాను. కాస్త కార్న్ ఫ్లోర్ వేస్తాం కదా నీళ్ళల్లో కలిపి, సో అలా గ్రేవీ వస్తుంది అన్నమాట, బాగుంటుంది. లేదా డ్రై డ్రైగా కంప్లీట్గా మనం అలాగే తినొచ్చు, ఫస్ట్ వేయించి తీసింటాం కదా, అవి కూడా చాలా బాగుంటాయి. అవి నెక్స్ట్ డేకి కూడా తినొచ్చు, బాగుంటాయి. చాలా బాగుండింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.